విశాఖ భీమిని నియోజకవర్గం ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సర్పంచ్ ఎన్నికలు గందరగోళంగా మారాయి. మొదటిగా టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గండ్రెడ్డి రమేష్ 26 ఓట్ల మెజారిటీతో గెలిచారని ప్రకటించిన ఆర్వో. అయితే రీకౌంటింగ్ చేయమని వైసీపీ పట్టుపట్టడంతో కౌంటింగ్ ప్రక్రియ రెండోసారి నిర్వహించారు. అప్పుడు 21 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచిందని ఆర్వో ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర గ్రామ ప్రజలతో కలిసి ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మరియు గ్రామ ప్రజలు కలెక్టర్ గారిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. చివరిగా రమేష్ మాట్లాడుతూ కలెక్టర్ గారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఆర్వో గారు అడిగితే మాకు తెలీదు వాటర్లు ఎవరో పట్టుకెళ్ళిపోయి ఉంటారో అనేసి అన్నారు. తర్వాత 36 ఓట్లు డిస్క్వాలిఫైగా గుర్తించారు. 36 ఓట్లలో వేలు ముద్రలు వేసినవి అక్కడ వేలు ముద్రలు వేసినాయని చెప్పి డిస్క్వాలిఫై చేశారు. ఆ వేలు ముద్రలు కూడా తంబు కత్తి గుర్తు మీద ఉన్నాయి. దీనికి అందుకే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం, మాకు న్యాయం జరిపించాలని ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాను. ఎన్నికలు సక్రమం జరగాలి, మాకు రీపోలింగ్ కావాలి. రీపోలింగ్ జరుగుతుంది, నమ్మకం జరుగుతుంది, జరుగుతుంది నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండం గ్రామంలో నేను ఒక ఓటర్ను సార్. మదపాడు శ్రీని నా పేరు. నిన్న జరిగే స్థానిక ఎలక్షన్లో మా అభ్యర్థి అయినటువంటి గండ్రెడ్డి రమేష్ గారు ముందు రూలింగ్ ముందు దీంట్లో ముందు వరుసలో మూడు రౌండ్లు అయ్యేటప్పుడు కూడా మమ్మల్ని 27 ఓట్లు మెజారిటీతో చూపించారండి. ఆ తర్వాత వచ్చినటువంటి దీంట్లో మా కత్తి గుర్తు వచ్చినటువంటి దీనికి 36 ఓట్లు ఏనుముద్రగా చేసినటువంటి పరిగణలో తీసుకొని అది ఇన్యాడ్గా చూపించారు. అలాగే టోటల్ పోలింగ్ జరిగినటువంటి 11:29 6 ఓట్లు కనిపించలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 6 ఓట్లు సిబ్బంది కూడా చెప్పడం జరిగిందండి. మేము అడిగాము అప్పుడు 6 ఓట్లు కనిపించకపోతే దాని నైతిక బాధ్యత మీ మీద ఉంటుందండి, మీరు చేయనటువంటి డ్యూటీని మీరు సక్రమంగా చేయడం అని చెప్పేసానంటే లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా ఇన్రెగ్యులర్గా బిహేవ్ చేశారండి. అలాగే తక్షణమే అక్కడ ఉన్న సిబ్బందిని అందరం కూడా బస్సు ఎక్కించుకెళ్ళిపోయి వా బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఎంపీడీ ఆఫీస్కి మొత్తం అంతా కూడా పట్టుకెళ్ళిపోయారండి. కానీ ఇక్కడ మీ మాకు న్యాయం జరగాల్సింది ఒకటే సార్, ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కుగా ఉన్నటువంటి ఓటు హక్కుని స్వేచ్ఛగా వేయనీయకుండా ఈరోజు యంత్రాంగం ఏదవుతుందో అధికారులను మభ్యపెట్టి అధికారులు అందరూ కూడా ఒక రకమైన ప్రలోభాలకి లేకపోతే డబ్బుతోటో దేనితోటో అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి చాలా భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి స్థానిక ఎలక్షన్లో జరిగినటువంటి ప్రతి 23 రోజులు కూడా ప్రైభ్రాంతులకి గురి చేశారండి. ప్రజల్లో అంటే గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలని ఓటర్ని కూడా మా నామినేషన్ రోజు మిగతా ఉన్నటువంటి గ్రామంలో ఉండే అందరిని కూడా బస్సులు పట్టుకెళ్ళిపోయి నామినేషన్కి మాకు రాకుండా చేయనటువంటి సంఘటనలు ఉన్నాయి సార్. చాలామంది ఓటర్లకి సోదరి మనులందరూ కూడా అభ్యర్థి పర్సనల్గా ఫోన్లు చేసి 21 తర్వాత మీ అంతు తేలుస్తాను, మీరంటే ఏంటో నానంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందండి. దాని ఎవిడెన్స్ కూడా మేము స్థానిక పోలీస్ స్టేషన్లో సిబ్బందికి కూడా ఇచ్చామండి. కానీ ఇప్పుడు ఎంపీడీ ఒకరు ఏమంటున్నారంటే సార్ మాకు టోటల్గా ఎన్ని ఎలక్షన్ ఎన్ని ఓట్లు జరిగాయి, ఆ ఓట్లలో కానీ 11:29 కనిపించిన ఓట్లు ఎన్ని, మాకు వచ్చిన ఓట్లు ఎన్ని, అలాగే ఆపోజిషన్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని అని మేము ఎంపీడీఓని అడిగితే ఈరోజు కూడా ఎంపీడీఓ ఏమంటారంటే ఆర్వో సరైనటువంటి నిర్ధారణ మాకు ఇవ్వలేదు, ఇంకా టైం మాకు కావాలని చెప్పేసి అంటున్నారు సార్. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ యంత్రాంగం కానీ ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా దీన్ని చాలా దివిజుట్టుతో చూసి దీన్ని తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా ఈ యొక్క మీడియా ద్వారా అందరం కూడా మేము మా గ్రామ ప్రజలందరూ కూడా మోసపుచ్చినటువంటి ఎలక్షన్ చేశారని చెప్పేసి మా గ్రామ ప్రజలందరూ ఆవేదన సార్. ఈ ఆవేదనలో మమ్మల్ని అందరూ కూడా విజయవంతులు చేసి తగు న్యాయం చేసి సర్పంచ్ క్యాండిడేట్ అభ్యర్థి అయినటువంటి మా గండి రమేష్నే సర్పంచ్గా మళ్ళీ ధృవీకరణ ఇచ్చి మమ్మల్ని ఎన్నుకోవాలనేది మా యొక్క ఆకాంక్ష సార్. గెలిచిన వ్యక్తిని గెలిపించాలి, న్యాయాన్ని గెలిపించాలి, అన్యాయం అని వెళ్ళకూడదు అనేది మా ఆకాంక్ష సార్. అందరికీ నమస్కారం సార్. యాక్చువల్గా గండిగుండ గ్రామంలో నిన్న 21వ తేదీ పోలింగ్ జరిగింది సార్. జరిగిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగిందంటే అధిక ఏకపక్షంగా
గండి శ్రీనివాస్ గారు మా ఆపోజిషన్ పార్టీ అభ్యర్థి ఏం జరిగిందంటే అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని ఒక అధికార పార్టీ పక్కన పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ సెక్రటరీ ఈ గ్రామాల సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయ్ అందర్నీ కూడా కొమ్మొక్కయ్యి ఓట్లు గల్లం చేశారు సార్ ఎలా చేశారంటే ఆ 36 ఓట్లు ఇన్వాలిడ్ అని చెప్పి దాని పక్కన పెట్టి 21 ఓట్లతో మెజారిటీ మీ గెలిసాం అని చెప్పి కొంప అబద్ధం చెప్పుకుంటూ గెలిసాం అని చెప్పి నిలబడడం జరిగింది యాక్చువల్ గా 36 ఓట్లు ఇన్వాలిడ్ వచ్చాయని చెప్పి ఆర్ఓ గారు మాకు అసలు ఏ విధంగా కూడా స్పందించకుండా మీరు అడిగిన ఏ దానికి కూడా మీకు తర్వాత చూస్తాం మీరు చూసుకోవాలి మీరు చూసుకోవాలి అని చెప్పి బ్యాలెట్ బాక్సులు ప్రతిపక్ష అభ్యర్థికి చెప్పకుండా ఆయన సంతకం తీసుకోకుండా మండలానికి మొత్తం మా ఆనందపురం మండలానికి తీసుకెళ్లిపోవడం జరిగింది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ ఆర్ఓ గారు కుమ్మక్కయ్యి మాకు అన్యాయం చేశారు సార్ అంటే మాకు మళ్ళీ రీపోలింగ్ కావాలి రీపోలింగ్ కావాలి మాకు న్యాయం జరగాలి రీపోలింగ్ కావాలి అన్యాయం జరిగింది రీపోలింగ్ కావాలి మాకు రీపోలింగ్ మాకు రీపోలింగ్ కావాలి బాబు మాకు అన్యాయం జరిగింది మాకు రీపోలింగ్ కావాలి అది మాకు అన్యాయం జరిగింది మాకు రీపోలింగ్ కావాలి మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగాయి జరిగినప్పుడు లెగ్గింపు అయినప్పుడు అధికార పార్టీ ఉందనేసి ఆయన గండి శ్రీనివాస్ గారు అనేసి ఆయన వెత్తి అధికారులతో మాట్లాడి ఆయన ఫస్ట్ ఏనుమొద్దులు అనేది చెల్లితే అనేసి చెప్పి అధికారులతోనే అలాగే చదువుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఎస్సీ వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఓటర్లు వాళ్ళకి చదువుకోవడం రాదు వాళ్ళు ఏనుముద్ర పెట్టి మాకు మా బ్యాలెట్ పేపర్ మీద మా గుర్తుపై వేశారు అలాంటిది 36 ఓట్లు వచ్చాయి ఆ ఓట్లు చల్లమనేసి అధికారులు ప్రకటించారు దానివల్ల మాకు అన్యాయం జరిగింది అదే కాకుండా ఒక బూత్లో 12 ఓట్లు మాయమైపోయాయి మొత్తం ఓట్లు మాకు 1325 ఓట్లు పడితే అందులో 6 ఓట్లు కూడా సార్ ఒకటో ఓట్లో బ్యాలెట్ పేపర్ వచ్చింది అది కూడా ఆ బ్యాలెట్ పేపర్ కూడా ఆ సెక్రటరీ ఏముందో ఆ అధికారులు ఎవరున్నారో ఆ బ్యాలెట్ పేపర్ కూడా మాకు ఇవ్వలేదు అదే కాకుండా మాకు వార్డులో 12 సర్పంచ్ ఓట్లకి నెంబర్ వన్ ఓట్లకి టాలీ చేస్తే కనీసం 6 ఓట్లు కూడా కనబడలేదు అధికారులు అడిగితే మాకేం తెలుసు మాకేంటి సంబంధం అంటున్నారు అధికారులకు అక్కడ ఎలక్షన్ చేసిన అధికారులకు సంబంధం కాకుండా ఎవరికంది సంబంధం వాటరా ఓటు అలాంటి నెంబర్ ఓట్లు ఉన్నప్పుడు సర్పంచ్ ఓట్లు ఎలా పోతాయి దాని గురించి న్యాయం చేయాలి అదే కాకుండా మాకు 36 ఓట్లు ఎస్సీ ఎస్టీ కుర్రవాళ్ళు వేసిన ఓట్లు అవి చెల్లితే అని చెప్పిన తర్వాత ఇప్పుడు చెల్లవని చెప్తున్నారు దానికి రీకౌంటింగ్ చేయాలి లేదా రియాక్షన్ చేయాలి ఎలక్షన్ జరిగించే వరకు మనం ఇక్కడి నుంచి కదిలేదు లేదని మేము మనవి చేసుకుంటున్నాం.